మీరు భారతదేశపు పౌరులుగా మీ హక్కు ఇది చిరంజీవి గారు లాంటి వ్యక్తులు కూడా చెప్పండి ఇది ప్రాధేయపడద్దు అని చెప్పండి హక్కు ఇది హక్కుతో మాట్లాడమని చెప్పండి ప్రాధేయపడితే ఇవ్వరు మన హక్కు ఇది ఇది ఒకటి సొత్తు కాదు ఈ దేశం మన హక్కు ఇది చెప్పండి అందరికీ కూర్చొని బావా బావా సోదర సోదర అనుకుంటే సరిపోదు మాట్లాడాలి ఇంద ఇండస్ట్రీ పెద్దలకు కూడా అందరూ మాట్లాడండి ఇది ఎందుకంటే ఇంకా మనం కూర్చొని ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత భారతదేశం అంతా చిత్ర పరిశ్రమ అన్ని రంగాల చిత్ర పరిశ్రమ పెడితే పదివేల కోట్లు ఉంటుందేమో ఒక వైసీపీ నాయకులకి లక్ష కోట్లు ఆస్తని చెప్తా ఉంటారు అది ఎందుకు చెప్తున్నానంటే ఇది వ్యాపారం చేసేటప్పుడు మీరు తప్పు చేయట్ల ఫస్ట్ చిత్రపరిశ్రమ వ్యక్తులు ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి ట్యాక్సులు కడుతున్నాం ఇక్కడ ప్రతి ఎందుకంటే మన ట్యాక్సులు కడితేనే వీఆర్ ట్యాక్స్ పేయర్స్ ట్యాక్సులు కడితేనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అయినా వాళ్ళు అభివృద్ధి పథకాలు నడుపుతాయి మనం ఎవరిని దొయ్యట్లా చెప్పండి ధైర్యంగా చెప్పండి అలాగే చిత్ర పరిశ్రమ సంబంధించి సినిమా తీసేవాళ్ళు మాట్లాడండి సినిమా తీయని వాళ్ళు మాట్లాడకండి మీరు బలంగా చెప్పండి భయపడతారేంటి ఆలోచిస్తారండి సున్నితంగా ఉంటారేంటి మీకు ధైర్యం లేకపోతే ఎట్లా అల్ప విద్వాంసులంతా మాట్లాడుతుంటే కూర్చొని పూర్తి మీరు సంపూర్ణ విద్వాంసులు చూస్తూ కూర్చుంటే ఎట్లా అల్ప విద్వాంసులకి మీరు అవకాశాలు ఇవ్వకండి బయటికి రండి మాట్లాడండి తప్పని చెప్పండి ఖండించండి అయితే ఇలా రిపబ్లికన్ సినిమా తీసి మళ్ళీ మనం భయపడతా కూర్చుంటే ఈ రిపబ్లిక్ స్ఫూర్తి పోయినట్టే కదా మనం